బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పేరుని తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు పట్టుబడుతున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశాలలో పార్టీ పరిస్థితిపై అగ్రనేతలు కేడర్ అభిప్రాయాలను సేకరిస్తున్నారు. పార్టీకి సంస్థాగత నిర్మాణం సరిగా లేదని కార్యకర్తలు చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ పేరులో తెలంగాణ లేకపోవడంతో అసలుకే ఎసరు వచ్చిందని కార్యకర్తలు నాయకులు వాపోయారు. తక్షణమే పేరు మార్చాలని కేడర్ పట్టుబడుతోంది. కార్యకర్తల అభిప్రాయాలని ఊటంకిస్తూ పార్టీ పేరు మార్చే అంశాన్ని పరిశీలించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పెద్దలకి సూచించారు. మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, సునీల్, ఈ నెల 3వ తారీఖు నుంచి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలు, సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు అయితే ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సంబంధించిన కింది స్థాయి క్యాడర్ కూడా ఈ సమావేశాలకు హాజరవుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది, 39 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కింది స్థాయి క్యాడర్ నుంచి కూడా పార్టీ అధిష్టానం పెద్దలు అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఎందుకంటే 15 ఏళ్ల పాటు అధికారం ఉన్న క్రమంలో ఎప్పుడు కూడా ఇలాంటి రివ్యూలు నిర్వహించినటువంటి దాఖలాలు అయితే లేవు. మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి రివ్యూలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఇన్ని రోజులు బహిరంగంగా స్వేచ్ఛగా చెప్పుకోలేనటువంటి కార్యకర్తలను కూడా ఇప్పుడు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి 15 ఏళ్లలో అసలు పార్టీ నిర్మాణమే చేయలేదు, పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి కారణం ప్రధానంగా నిర్మాణం లేకపోవడమే అని చెప్తూనే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చడానికి కూడా వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సమావేశాల్లో చాలామంది కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఎందుకంటే 2001లో ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ప్రారంభించింది. ఆ ఉద్యమంతోనే ఇవాళ తెలంగాణ అస్తిత్వంతోనే, తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అనే విధంగా కూడా ఉద్యమ కాలంలో పార్టీ నడిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇదే తెలంగాణ అస్తిత్వంతోనే 2014లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 2018లో కూడా అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత ఇటీవల కాలంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారుస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు పార్టీ అధికారాన్ని కోల్పోయింది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా కార్యకర్తలంతా కూడా వెల్లడిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దీనివల్ల చాలా నష్టం జరిగింది. చాలామంది టీఆర్ఎస్ అని అనుకున్నారు, తప్ప బీఆర్ఎస్ని ఎవరు గుర్తించలేకపోయారన్న అభిప్రాయాన్ని కూడా కార్యకర్తలంతా కూడా వెల్లడిస్తున్న క్రమంలోనే ఇదే అంశాన్ని నిన్న జరిగిన పార్లమెంటు సంబంధించిన వరంగల్ పార్లమెంటు పార్టీ సమావేశంలో కడియం శ్రీహరి, శేషన్ గణపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా ఇదే అంశాన్ని వెల్లడించారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మళ్ళీ మార్చాలన్న సూచన అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావు కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈ డిమాండ్ను పార్టీ అధిష్టానం ఏ మేరకు పరిగణలో తీసుకుంటారని మాత్రం చూడాల్సింది. అయితే ఇప్పటికైతే పార్టీ వర్గాల నుంచి, పెద్దల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ పార్టీగానే పార్టీ మనగడ కొనసాగుతూ ఉంటుంది, తప్ప ఇప్పుడు మార్చే అటువంటి అభిప్రాయం అయితే లేదు అని చెప్పేటటువంటి. అయితే ఇది మొదటిసారి వచ్చినటువంటి అభిప్రాయం కాదు. స్టార్టింగ్లో కేసీఆర్ ఈ సభ అయితే ఏదైతే పెట్టి, బహిరంగ సభ పెట్టి మరి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తున్నామంటూ భారత రాజకీయాల్లో పెద్ద సంచలనం క్రియేట్ చేయబోతోంది, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి అంటూ కూడా అనేక ప్రకటనలు చేశారు స్టేజ్ మీద నుంచి. ఆ తర్వాత కార్యాచరణ కూడా ఆ విధంగా నడిచింది. కానీ మొదటి రోజు నుంచి కూడా తెలంగాణ క్యాడర్ మొత్తం కూడా ఈ విషయంలో అబ్జెక్షన్ రేస్ చేస్తూనే ఉంది. పైగా కానీ పెద్దగా అది పై స్థాయి వరకు వెళ్ళలేదో లేదో తీసుకెళ్ళలేదో తెలియదు, కానీ ఇప్పటికైనా పెద్దల దాకా ఈ విషయం వెళుతుందని అనుకోవచ్చా? సునీల్, ప్రధానంగా మనం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేసినప్పుడు పార్టీ రిజిస్ట్రేషన్ చేసిన క్రమంలోనే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అప్పుడున్నట్టు మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడానికి కూడా వాళ్ళు జీర్ణించుకోలేదు. వాళ్ళు డైరెక్ట్గా పార్టీ పెద్దలు చెప్పకపోయినా ఆఫ్ ద రికార్డ్గా వాళ్ళు మాట్లాడుతూ కూడా దాని నిర్ణయాన్ని వ్యతిరేకించిన పరిస్థితి. ఎందుకంటే టీఆర్ఎస్గా ఇన్నాళ్ళు కొట్లాడి తాగించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ పేరు మీదనే అధికారంలోకి వచ్చింది కాబట్టి జనాలు దీన్ని యాక్సెప్ట్ చేయరు. మరి ఎందుకు ఈ రకంగా అధిష్టానం ముందుకెళ్తుందో కానీ ఖచ్చితంగా టీఆర్ఎస్గా ఉంటుందే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తూ వచ్చినప్పటికీ కూడా పార్టీ పెద్దలకు చెప్పేంత సాహసం కానీ ధైర్యం కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ఏ సుప్రీం, కేసీఆర్ చెప్పాలంటే కూడా చాలా భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నేరుగా తమ అభిప్రాయం చెప్పేటువంటి పరిస్థితి గతంలో అయితే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి ఖచ్చితంగా నిక్కచ్చిగా ఇప్పుడు పార్టీ సంబంధించిన కేడర్ అంతా కూడా నిక్కచ్చిగా
తన అభిప్రాయాలను స్వేచ్ఛగా బహిరంగంగా కూడా వెల్లడించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ బయటకు వచ్చినాడు, పెద్ద ఎత్తున పార్టీకి మద్దతు లభించింది. మిగతా రాష్ట్రాల్లో కొంతమంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు, ముఖ్యంగా ఒరిస్సా లాంటి రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్గా పార్టీ వేరే రాష్ట్రాల్లో ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మొత్తపోతే ఇదే కంటిన్యూ చేస్తారని మనం చూడాలి. అయితే ఈ సమావేశంలో కేటీఆర్ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా, దీనికి సంబంధించి ఏమైనా స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఏమైనా దొరికిందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. మొత్తం పార్లమెంటు ఎన్నికల మీదనే ప్రధానంగా కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లోనే చాలా తక్కువ స్థానాలకు పార్టీ పరిమితమైన నేపథ్యంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంటుంది. ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు సీట్లు గెలవడమే ధ్యేయంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో ఇప్పుడు పార్టీ పేరును మార్చే దానిపై చర్చ చేసేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. ఆఫ్ ద గా మాట్లాడినప్పుడు కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని కూడా వెల్లడించిన పరిస్థితి మనకు ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఉండదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత దీనిపై చర్చ సాగే అవకాశం ఉంది తప్ప ఇప్పుడైతే స్పష్టంగా దానిపై ఎలాంటి ప్రకటన కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పార్లమెంటులో పోటీ ఉంటుందనే ఒక ప్రచారం అయితే జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి సీట్లను నిలబెట్టుకోవడం ఎలా అనే దానిపైనే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే చాలా గట్టి పోటీ ఉంటుంది. చాలా చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండే పరిస్థితి, కొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడంతా కూడా పార్లమెంటు ఎన్నికల్లోనే వ్యూహరచన చేయాలి. పార్లమెంటు ఎన్నికల కొట్లాటనే ప్రధానంగా ఇప్పుడు పార్లమెంట్లో పోరాడమే తమ ప్రధాన లక్ష్యంగా కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా అదే భావిస్తున్నాడు సునీల్. రైట్, థ్యాంక్ యూ.